హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా బాస్ రియల్ గేమ్ షో. మరి షోలోకి వెళ్ళే ముందు మన కథ ఏంటో చూద్దామా. సో ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి ఎయిమ్ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సంపాదించాలని. మరి వాళ్ళిద్దరూ హైదరాబాద్కి వచ్చారు. తెలుసు కదా మన హైదరాబాద్ ఎంతమందికో అవకాశాలు ఇచ్చింది, వాళ్ళిద్దరికి ఇవ్వలేదా. సో హైదరాబాద్కి వచ్చారు, చాలా ఆఫీసులు తిరిగారు. సో ఒక మంచి ఏరియాలో అన్ని పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి, అందులో ఒక చిన్న ఆఫీస్లో జాయిన్ అయ్యారండి. అసిస్టెంట్ డైరెక్టర్గానో దేనిగానో ఒక జాయిన్ అయ్యారు. ఇద్దరు మంచి పనస్తులు అనమాట, బాగా పనిచేసేవాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇద్దరికి మంచి పేరు వస్తున్న టైంలో పేరు సంపాదిస్తున్నారు, మంచి మంచి పనులు చేస్తున్నారు ఇండస్ట్రీలో. వాళ్ళకంటూ ఒక గుర్తింపు అంటే అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడము, సో వీడికి టాలెంట్ ఉంది అని ప్రూవ్ చేసుకోవడము అంతా బాగుంది. ఒక సమ్ పర్టికులర్ టైంలో సో వాళ్ళ యజమానికి ఇద్దరిలో ఒకడే నచ్చాడండి. వాళ్ళిద్దరి పేర్లో ఒకటి పేరు రామ్, ఇంకొకటి పేరు రెహమాన్. సో వాళ్ళిద్దరిలో రామ్ అంటే డైరెక్టర్కి బాగా నచ్చాడు, మంచి పని చేస్తున్నాడు అని అనుకున్నాడు. ఈ రెహమాన్కి కొంచెం జలసి స్టార్ట్ అయింది. తెలుసు కదండి మన ఇండస్ట్రీ ఎలాంటిదో, మంచి ఫ్రెండ్స్ని కూడా జలసీకి తీసుకెళ్ళిపోతుంది వాడు ఎదుగుతున్నాడు అనగా. సో వీడు మంచి పనులతో ఆ డైరెక్టర్కి దగ్గర అవుతున్నాడు, మంచి ఫేమ్ తెచ్చుకుందామని ట్రై చేస్తున్నాడు. ఇతను రెహమాన్ అనేది ఎంత చేసినా ఆ డైరెక్టర్ కంట్లో పడట్లేదు. సో ఏం చేద్దాం, నేను ఎంత మంచి చేసినా నేను కనబడట్లేదు. ఆ రామ్దే చూస్తున్నాడు, నన్ను ఎవరు చూడట్లేదు, చూసినా నన్ను గుర్తింపు ఇవ్వట్లేదు, నాకు అసలు గుర్తింపు రావట్లేదు అని అనుకుంటున్నాడు. సో పాజిటివ్గా వెళ్తే అవ్వట్లేదు అన్న రెహమాన్కి ఒక ఐడియా వచ్చింది. నేను ఎందుకని రామ్ని నెగిటివ్ చేయకూడదు, నేను ఎందుకని అతన్ని అన్నిట్లో నెగిటివ్గా పాయింట్అవుట్ చేసి అతన్ని బ్యాడ్ చేయకూడదు అన్న ఐడియా వచ్చింది. చూసారా, సొంత ఫ్రెండ్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్, వాడే అతన్ని బ్యాడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అన్నిట్లో చాలా వాటిలో తప్పులు ఎత్తి చూపించాడు, అన్నీ చూపించాడు. స్టార్టింగ్లో ఆ డైరెక్టర్ బాగా ఇష్టం కాబట్టి అలా ముందుకు తోసుకెళ్ళాడు. పోను అన్ని తప్పులు ఇతని మీదే వచ్చినాయని చెప్పి చూసి ఏం చేశాడంటే ఆ డైరెక్టర్ తనలోని తీసేశాడు. ఇప్పుడు ఏమైంది, ఈ రెహమాన్ని రామ్ ప్లేస్లో రీప్లేస్ చేసుకున్నాడు. సో కథ రెహమాన్ అనుకున్నట్టే బాగా సాగింది. రామ్ ఏమైంది, మళ్ళీ బయటకు వచ్చేసి వేరే ఆఫీస్లో పని చేసుకుందాం, వేరే ఆఫీస్లో చూద్దాం అని చెప్పి చూశాడు. అదొకటే ఆఫీస్ కాదు కదండి, చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో ఇండస్ట్రీలో ఎదగాలంటే చాలా ఆఫీసులు ఉన్నాయి. సో వేరే వాటి గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ రెహమాన్ రామ్ ప్లేస్ని ఆక్రమించేశాడు. ఏదోలాగా అలా అలా ముందుకెళ్తున్నాడు రెహమాన్ మెల్లిమెల్లిగా. రామ్కి ఒక ఫైన్ మార్నింగ్ ఒక ఏమంటారు అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి పంపించారనమాట ఇట్లా తీసుకురమ్మని. అతని రామ్ గురించి వెతికి తన రూమ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక పెద్ద డైరెక్టర్ మిమ్మల్ని రమ్మంటున్నారు, మీ పనితనం నచ్చి అతను చూశారంట మిమ్మల్ని మా తీసుకురమ్మన్నారు, మీ పని నచ్చిందంట, మీ వర్క్ని చాలాసార్లు అబ్జర్వ్ చేశారంట, మీరు తప్పులు చేయకపోయినా మీ ఫ్రెండే మీ తప్పులు ఇరికిచ్చి చేసిన ఆ మీ ఫ్రెండ్ అని చెప్పి అతన్ని వదిలేశారు, అది మీ యజమానికి చెప్పలేదన్న విషయం కూడా అతను తెలుసుకున్నారు. సో ఆ డైరెక్టర్ కూడా ఇతని పనితనం నచ్చి ఇతని కొత్త సినిమాలోకి తీసుకున్నాడండి. చూసారా, అతను బయటకు వెళ్ళగొట్టేసిన పక్కనున్న ఆఫీస్లో పెద్ద ఆఫీస్ నుంచి ఇతనికి ఒక కాల్ వచ్చింది. మన పని ఎప్పుడు మనం కరెక్ట్ చేస్తున్నామని మనం వేలో వెళ్తే, ఏ తప్పులు చేయకుండా వెళ్తే, ఇప్పుడు కాకపోతే తర్వాత విజయం వస్తుందండి. ఇంకొక విషయం తెలుసా, ఇతను చేసిన తప్పులు తర్వాత బయటపడి ఆ రెహమాన్ని కూడా బయటికి పంపించేశారండి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, మన రామ్ దగ్గర ఈ రెహమాన్ మళ్ళీ అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యాడండి. విధి ఎవరిని వదలదండి, మీరు ఎంతవరకు న్యాయంగా ఉన్నారో అంత ఎత్తు మీరు ఎదుగుతారు. ఇండస్ట్రీ ఎవరికి మోసం చేయదండి, మీరు ఇండస్ట్రీని మోసం చేయకుండా ఉంటే చాలు. ఇది ఈరోజు మన కథలో నీతి. సో ఈరోజు మన గేమ్ షోలోకి వెళ్ళిపోదామా. సో ఈరోజు సండే, సో మన ఎలిమినేషన్ స్టార్ట్ అయినాయి. ఈరోజు ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారో, ఎవరెవరు సేవ్ అయ్యారో తెలుసుకుందామా. మన ఫస్ట్ కంటెస్టెంట్ సేవ్ అయ్యాడా ఎలిమినేట్ అయ్యాడా తెలుసుకుందామా. ఫోటో రివ్యూ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ డాక్టర్ చిరు ప్రసాద్. చూసారుగా, ఫోర్త్ వీక్ వరకు బాగానే నెట్టుకొచ్చారు అందరూ. మరి మిగిలిన వాళ్ళు సేవ్ అవుతారా ఎలిమినేట్ అవుతారా చూద్దామా. ఫోటో రివ్యూ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ హర్షా నల్లపల్లి. చూసారుగా, చాలా ఫ్లోలో వెళ్తుంది. మరి నెక్స్ట్ కంటెస్టెంట్ సేవ్ అయ్యాడా
హెల్మెట్ అయ్యాడా చూద్దామా ఫోటో రివీల్ ప్లీజ్ ప్రియాంశి గారు సారీ యు ఆర్ ఎలిమినేటెడ్ హాయ్ ఎవరీవన్ నేను మీ ప్రియాంశి అందరికీ నమస్కారాలు వెల్కమ్ టు మెగా బాస్ ఇంకా నా గురించి చెప్పాలంటే నేను సీమ బిడ్డనప్ప హీరోవా మెచ్చేసాడు కదా నేను ఎప్పుడు ఈ విషయం చెప్పాలనుకున్నా నువ్వు విన్నదే లేదు నువ్వే ఊహించుకొని నువ్వే ఏదో చేసేస్తావు तपकड़ा मन लाइफ मन की नचन मारे ना मारे आलोचे पड़को మా హాస్టల్ ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు అప్పుడు నేను ఒంటరిగా ఉండాల్సి వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్లో ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు ఒక్క సాటర్డే ఆ ఒక్క సాటర్డే వల్ల నేను అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది మరి నెక్స్ట్ కంటెస్టెంట్ ఏమయ్యాడో చూద్దామా ప్రేక్షకులు అతనికి ఏ ట్యాగ్ ఇచ్చాడో చూద్దాం సేవ్ చేశారా ఎలిమినేట్ చేశారా ఫోటో రివీల్ ప్లీజ్ కంగ్రాట్యులేషన్స్ హరికృష్ణ గారు ఈ వీక్ నామినేషన్స్ చాలా టఫ్ ఉన్నాయండి ఎలిమినేషన్స్ కూడా అలాగే ఉన్నాయి అనుకుంటా సో నెక్స్ట్ కంటెస్టెంట్ ఏమయ్యారో తెలుసుకుందామా మరి ప్రేక్షకులు ఇతనికి ఏం చేశారో చూస్తాం ఫోటో రివీల్ ప్లీజ్ కంగ్రాట్యులేషన్స్ చెల్లారమ్మ ఇంతమందిలో మరి నెక్స్ట్ కంటెస్టెంట్ సేవ్ అయ్యారా ఎలిమినేట్ అయ్యారా నాకు తెలీదు మీకు తెలీదు మరి మన మెగాబాస్ ఏం చేశారో మన ప్రేక్షకులు ఏం చేశారో తెలుసుకుందామా ఫోటో రివీల్ ప్లీజ్ కంగ్రాట్యులేషన్స్ దివ్య చూశారుగా మరి ఈరోజు ఎలిమినేషన్స్ మరి మన చేతిలో ఏముండదండి ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది సో నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తా అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ నాని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోకండి